సమాజంలో వింత పోకడలు, వికృత చేష్టలు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీళ్లు వాళ్లు అని తేడా లేకుండా చదువులేని వాడి దగ్గర నుంచి చదువుకున్నవాడి వరకు అందరూ విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్న తీరు మరింత ఆందోళనను కలిగిస్తోంది. ముఖ్యంగా చదువు చెప్పే ఉపాధ్యాయులే గీత దాటి వ్యవహరిస్తుంటే ఇక ఈ సమాజం ఏమైపోతుందో అని అప్పుడప్పుడు భయం వేస్తోంది. ఒక నీచపు ఉపాధ్యాయుడు విద్యార్థినితో వ్యవహరించిన తీరు సభ్య సమాజ భవిష్యత్తుకు ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. తమిళనాడు రాష్టంలో మెల్లరిప్పనూర్ అనే గ్రామంలో సెయింట్ ఆంటోనీ అనే పాఠశాల ఉంది. ఇందులో నిర్మల్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతడికి వివాహం కూడా అయింది. వయస్సు 43 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 జరిగిన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ పాఠశాలలో ఇతడు చదువు చెప్పే 8వ తరగతి విద్యార్థినికి ప్రేమలేఖ రాసి గిఫ్ట్ కార్డు ఇచ్చి రోజా పువ్వుని ఆమె చేతిలో పెట్టి నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆ అమ్మాయికి చెప్పాడు. కొసమెరుపు ఏంటంటే నిర్మల్ చాలా మంచివాడని, నిన్ను బాగా చూసుకుంటాడని, నువ్వు జీవితాన్ని చాలా విలాసవంతంగా గడపవచ్చని, ఎలాగైనా ఈ ప్రేమను ఒప్పుకోమని సహచర ఉపాధ్యాయులు ఆమెపై ఒత్తిడి తీసుకురావడం మరింత దారుణమైన విషయం. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే ఇలా వ్యవహరించడంతో ఆ విద్యార్థిని ఒక్కసారిగా షాక్ అయింది. ఏం చేయాలో అర్థం కాక లోపలే కుమిలిపోయింది. ఇంట్లో చెబితే ఎక్కడ చదువు మానిపిస్తారో అని భయపడింది. చివరికి తన తోటి స్నేహితులకు జరిగిందంతా చెప్పింది. ఈ విషయం మెల్లగా కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో గ్రామస్తులు 3 ఉపాధ్యాయులను ఈడ్చుకొచ్చి ఊరి మధ్యలో నిల్చోబెట్టి చితకబాదారు. ఇంతలో అక్కడికి పోలీసులు రంగప్రవేశం చేయడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఇలాంటి వారిని శిక్షించడంతో మాత్రమే సమస్య పరిష్కారం కాదు. ఎందుకు అందరి ప్రవర్తనలో ఇలా విపరీతమైన మార్పులు వస్తున్నాయని మూలాలకు వెళ్లి సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కనుక చేయకపోతే ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమవుతాయి.